అర్థం చేసుకోనరా. సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయను సామి, చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. నీ ఓదారు పేదకి నన్ను తీసుకొచ్చావేంటరా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ సార్ పెద్దనా? వీడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా? ఏం అల్లుడు ఎట్లున్నావు? మస్తు ఉన్నాడు పూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు ఆయన బావతోటి ఎందుకు డిస్కషన్? ఈ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంటరా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేం అల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చీర్స్ కొట్టుకోండి. కమ్ ఆన్ చీర్స్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతాన్నావుగా. అదేంటి, నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాడు. పిచ్చోడు, వాడి అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుని చూశాను కదా, ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను. టూ డేస్. టూ డేస్, ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. ఏయ్ బాలిగా, మీరు ఊరకండి, అసలు నన్ను మాట్లాడినవారంటే మీకు విషయం చెప్పాలి నేను. ఏయ్ బాలి. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్, అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగారు సార్. ఏంటి సార్ బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో తేరస్ పట్ల రే. ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 20-20 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారిని డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో? ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకో తప్పుకోరా. ఎక్కడికి రా, వెళ్తారా అక్కడికి రా. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడుతా. ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావు? సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామో అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు?
మళ్ళొత్త ఇంత చాపినవు కదరా, ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుణ్ణి. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడనిచ్చిండా? నా అంత నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు, అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. మీరు పడుకోండి, వెళ్ళి స్త్రీ పెట్టి తీసుకురా, తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడవాట్, నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడిని కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా చంపేస్తాడు బాబు. రండి బాబు, చంపేస్తాడు బాబు. వాని విలువరా ఒకసారి, వాని విలువరా, అపరిచితుడు కాని విలువరా. అవురా బాలిగా, అలా చూస్తారండి బాబు చంపేస్తాడే. ఎంత చాపినో? ఇలా చంపేనా? ఏమైంది? ఏం చేస్తున్నావు? పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవ్వద్దని, ఆయన ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు, లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతాలి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మంత అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్, పేరు గుండా అయినా గుండు పడుతూ బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా చెప్పకుండా ఆగిపోతాయి.